Namaskaram, Nenu Dr. Shilpi Reddy, Head of the Department, KIMS Cuddles Mother and Child Center, Kondapur, Hyderabad. COVID nepadhyamlo, delivery aina COVID tallulandarkinu chala bhaya andolana teeskochedi talli paalu ivvacha leda anedi. Gata samacharanara nunchi nenu kachitanga andaru COVID delivered mothers ki ఈ విషయం మీద అవగాహన తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కోవిడ్ డెలివరీస్ నేను రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ విషయాలు వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. కోవిడ్ డెలివరీ అయిన వాళ్ళు అంటే కోవిడ్ వైరస్ వచ్చి కోవిడ్ వల్ల సిక్నెస్ వచ్చి దాని మూలాన డెలివరీ చేయాల్సి వచ్చి లేకపోతే వాళ్ళు లేబర్లో అన్న వచ్చినప్పుడు కోవిడ్ ఉన్నదని తెలుసుకున్నప్పుడు కోవిడ్ డెలివరీస్ అయిన మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు కేటగిరీస్లో మనం చెప్పొచ్చు. లో రిస్క్ మదర్స్ ఎవరికైతే మనము సిజేరియనో నార్మల్ డెలివరీ ఏదైనా డెలివరీ అయినప్పుడు మదర్ స్టేబుల్గా ఉండి మదర్కి సిక్నెస్ అంటే తీవ్రమైన జ్వరము దగ్గు సిక్గా లేని మదర్స్ ఉంటారు, వాళ్ళకి సింప్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాంటి మదర్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సింప్టమ్స్ లేని మదర్స్, సిక్గా లేని మదర్స్ ఖచ్చితంగా మంచి మాస్క్ వేసుకుని హ్యాండ్ శానిటైజేషన్ పద్ధతులు కరెక్ట్గా క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ బేబీకి ప్రశాంతంగా తల్లిపాలు అనేది ఇవ్వచ్చు. దానికి గాను మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. అయితే పాలిచ్చేటప్పుడు మట్టుకే బిడ్డని ఎత్తుకుని నీట్గా క్లీన్ హ్యాండ్స్తో శానిటైజర్స్ మంచిగా వాడుకుని క్లీన్గా హ్యాండ్స్ చేసుకుని ఫ్రెష్ క్లాత్ ఏదైనా భుజం మీద వేసుకుని మాస్క్ కరెక్ట్గా ముక్కు పైనుంచి కింది వరకు వీలైతే డబుల్ మాస్క్ వేసుకుని తల్లిపాలు అనేది ఇవ్వచ్చు. పాలిచ్చిన తర్వాత వేరే ఎవరికైనా బేబీని ఇస్తే వాళ్ళు బర్ప్ చేపించేసి బేబీని పడుకోబెడతారు. సో ఇలా గనక మనము జాగ్రత్తగా తల్లిపాలు ఇచ్చినట్టయితే తల్లిపాల నుంచి కోవిడ్ వచ్చే ప్రసక్తి లేదు. అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని మీద డాక్యుమెంటెడ్ ఎవిడెన్సులు కూడా లేవు. ఎందుకంటే తల్లిపాల మీద బిడ్డకి హక్కు అనేది ఉంటుంది. సిక్గా ఉన్న మదర్స్ కొంతమంది కూడా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ఇస్తే మేము బేబీకి ఫీడింగ్కి ఇస్తాం. ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా అపోహలకి తావులేదు. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు అనేది అమృతంతో సమానం. ఎందుకంటే జీవితకాలంలో ఈ యాంటీబాడీ రిచ్ మిల్క్ ఏదైతే ఉంటుందో, ఇమ్యూనోగ్లోబులిన్ రిచ్ మిల్క్ ఏదైతే ఉంటుందో జీవితకాలం కాపాడే అవకాశం ఉంటుంది. దాంట్లో అన్ని మంచి గుణాలనే ఉంటాయి. అందుకే తల్లి నుంచి బిడ్డని వేరు చేయడం కానీ, తల్లికి తల్లిపాలు ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏవి మేము చెయ్యము. ఇంకొక విషయం మీరు గమనించుకోవాలి, ఈ రెండో కేటగిరీ మదర్స్ ఏవైతే ఉంటారో సిక్ మదర్స్ అంటాం. అలా సిక్గా ఉన్న మదర్స్ వాళ్ళంతల వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఆయాసంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఐసీయూలో ఉంటారు, కొంతమంది వెంటిలేటర్ మీద ఉంటారు. అలాంటి మదర్స్ బేబీని చూసుకోలేరు, బేబీకి ఫీడింగ్ ఇవ్వలేరు. కాబట్టి కొన్ని రకాల హై డోస్ ఆఫ్ మెడికేషన్స్, హై డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్, హై డోస్ ఆఫ్ యాంటీవైరల్ మెడికేషన్స్, కొన్ని పాలిచ్చేటప్పుడు ఇవ్వకూడని మెడికేషన్స్ మీద ఉన్న మదర్స్కి మట్టుకే మేము తల్లిపాలు ఇప్పుడు వద్దు, తర్వాత అయినా ఇవ్వచ్చు అని చెప్తాం. స్టేబుల్గా లేని మదర్స్, ఇలా కొన్ని హై రిస్క్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మేము తల్లిపాలు ప్రస్తుతానికి వద్దు, కావాలంటే ఎక్స్ప్రెస్ చేసి మీరు తొలగిస్తూ ఉండండి, లేకపోతే మళ్ళీ పాలు పడవు. సో తల్లిపాలు ఎక్స్ప్రెస్ చేసేసి డిస్కార్డ్ చేయొచ్చు. పాయిజనస్ మెడికేషన్స్, హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ ఉన్న మెడికేషన్స్ అయితే, స్టీరాయిడ్స్. కానీ లాక్టేషన్ మెయింటైన్ చేయడం కోసం ఎక్స్ప్రెస్ చేసి డిస్కార్డ్ చేస్తూ ఉండాలి. ఇది సిక్గా ఉండి మెడికేషన్స్, కొన్ని డేంజరస్ మెడికేషన్స్, బేబీకి వెళ్ళకూడని మెడికేషన్స్ వెళ్ళి మదర్స్కి. ఏదైతేనేమి మదర్ రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లిపాలు అనేది ఇవ్వచ్చు.
ఇలా మదర్స్ తల్లిపాలు ఇస్తే బేబీకి ఎన్నో రకాల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇదే నేపథ్యంలో చాలామంది మదర్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత లాక్టేషన్ స్టార్ట్ చేస్తామని మొండిగా బిహేవ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లాక్టేషను 13-14 డేస్ మీరు రిపోర్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు ఆపుకుని కూర్చుంటే మీకు మళ్ళీ పాలు పడే అవకాశం కూడా డ్రాప్ అవుతుంది. ఆ బేబీ ఇంటర్న్గా సఫర్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించి కోవిడ్ వచ్చినప్పటికీ స్టేబుల్ మదర్స్ తల్లిపాలు ఇవ్వడం ఖచ్చితంగా మంచిది.